పేద నిరుపేద మధ్యతరగతి ప్రజల కోసం ఏర్పాటు చేసింది నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి. నిత్యం ఎంతో మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ కు వస్తుంటారు. పేషెంట్లతో పాటు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కూడా వారితో ఉంటారు. కనీసం వారు స్నానాలు చేసేందుకు కూడా హాస్పిటల్లో వసతులు లేవు. దీంతో హాస్పిటల్లోని మెటర్నిటీ వార్డు వద్ద సైడ్ కాల్వల్లో వెళ్లే ఫైర్ సేఫ్టీ పైప్ లీక్ అవుతున్న నీళ్లే వారి స్నానాలకు దిక్కుగా మారే. ఆ నీళ్లు ఎంతో ప్రమాదకరం. ఆ కాలువలో కూర్చొని లీక్ అయిన పైప్ నుంచి వస్తున్న నీటిని పట్టుకుని స్నానాలు చేస్తున్న బాధాకరమైన ఘటన ఇది. నెల్లూరు జీజీహెచ్ లో అటెండర్లు పడుతున్న కష్టాలను సింహపురి చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బాబీ భగత్ వీడియో ద్వారా చూపించారు. నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్నటువంటి మెటర్నిటీ బ్లాక్ దగ్గర ఉన్నాం. ఇది మనం మొన్న ఈనాడు వార్తా కథనంలో కూడా చూసాము. ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి పైప్ లైన్ లీకేజీలో ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్ కి సంబంధించినటువంటి అటెండర్లు, అంటే లోపల అడ్మిషన్ అయినటువంటి పేషెంట్ కు సంబంధించిన భర్తలు కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ తండ్రులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులని లోపల మెటర్నిటీ బ్లాక్ లో అడ్మిట్ చేసి వీళ్ళకి కనీస వసతులు కూడా ఇక్కడ లేకుండా, ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ పైప్ లైన్ అనేది ఇక్కడ లీక్ అవుతుంది. ఈ లీక్ అయిన పైప్ లైన్ తో ప్రతిరోజు 20-30 మంది ప్రతిరోజు ఇక్కడ స్నానాలు చేసి ఈ నీళ్ళు అసలు వాడకూడదు. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, కానీ ఏ ఒక్క అధికారికి కూడా చలనం లేదు, బాధ్యత లేదు. సరే వీళ్ళు ఇక్కడ ఇక్కడ చేయకుండా ఇంకెక్కడ చేయాలా? కనీసం అక్కడికైనా చేద్దామంటే అక్కడ వీళ్ళకంటూ ఒక షెల్టర్లు కట్టించున్నారు. ఆ షెల్టర్లో అయితే నామకే వాసి కట్టారా, కానీ కనీసం అక్కడ చుక్క నీరు కూడా రావడం లేదు. అక్కడ స్నానం చేసేదానికి కానీ బాత్రూంలకు కానీ దేనికి కూడా నీళ్ళు రావట్లేదు. ఒక్కసారి మీరు గమనించినట్లయితే, మీరు ఒక్కసారి చూడండి, ఇతను ఏ స్థితిలో స్నానం చేస్తున్నాడో మీరు చూడండి. నేను చెప్పేది కాదు, ఎటువంటి సిచ్యువేషన్లో ఇతను స్నానం చేస్తున్నాడో, ఎంత దీన స్థితిలో వీళ్ళు స్నానం చేస్తున్నారో, ఈ హాస్పిటల్ ఆవరణం ఎంత నీట్గా ఉందో, వీళ్ళు ఈ స్థితిలో స్నానం చేస్తున్నారంటే దీనికి కారణం ఎవరనేది కూడా ఒకసారి మీరు ప్రశ్నించుకోవాలా? వైద్యానికి మేము కోట్లు ఖర్చు పెట్టాం, లక్షలు ఖర్చు పెట్టామని చెప్పిన అధికారులు చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు. ఇక్కడ నెలల తరబడి వీళ్ళు ఇలాగే చేస్తున్నారు. నా అధికారులు వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, కానీ దీనికి పరిష్కారం మాత్రం చూపట్లేదు. అక్కడ ఉన్నటువంటి షెల్టర్ జోన్ లో వాటర్ కానీ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ అటెండర్లు అందరూ కూడా అక్కడ స్నానాలు చేస్తారు, అక్కడ బాత్రూంలకు వెళ్తారు, అక్కడ మంచి తేడా చూస్తారు. అక్కడ లేని కారణంగా ఈ మురికిలో ఈ డ్రైనేజీ వాటర్ ఇక్కడ ఉండేదంతా కూడా లోపల ఉండేటటువంటి బాత్రూంలకు సంబంధించినటువంటి యూరిన్ కావచ్చు, మోషన్ కావచ్చు, వేస్టేజ్ వాటర్ కావచ్చు, అదంతా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి డ్రైనేజీ వాటర్. ఇది డ్రైనేజీ నీళ్ళల్లో వీళ్ళు స్నానం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత స్థితిలోకి ఈ అధికారులు తీసుకొని వస్తున్నారు ఒకసారి ఆలోచించాలా? ఇక్కడికి వస్తున్నారంటేనే పేదలు వస్తారు, చదువు లేని వాళ్ళు వస్తారు. వీళ్ళు ప్రశ్నించలేరు కాబట్టి, వీళ్ళు పేదలు కాబట్టి వీళ్ళ ఆటలు ఇక్కడ సాగుతున్నాయి. అదే అధికారులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఇలాగే దాన్ని స్నానం చేస్తామంటే ఆ బాధ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ అధికారులు స్పందించి దీన్ని ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్తాం. ఈ సమస్యకు ఇక్కడ ఇంకెవరు కూడా స్నానం చేయకుండా వీళ్ళకి ప్రత్యామ్నాయంగా అక్కడ ఉన్నటువంటి షెల్టర్ జోన్ లో నీళ్లు ఏర్పాటు చేసి అక్కడ స్నానం చేసేందుకు మా వంతు కృషి మేము చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ A+ NBA అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్ 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.